హలో ఫ్రెండ్స్ నమస్తే సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో మూడు రకాల ఆకుకూరలు ఉపయోగించి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంతకు ముందు మన ఛానల్లో కొత్తిమీర నిల్వ పచ్చడి గోంగూర నిల్వ పచ్చడి ఇలాంటి రెసిపీస్ అప్లోడ్ చేశాను అయితే ఇప్పుడు పచ్చడిలో మూడు రకాల ఆకుకూరలను ఉపయోగిస్తున్నాను అవి ఏమి ఆకుకూరలు అలాగే ఆకుకూరలో ఉన్న పోషక విలువలు ఏమిటి తెలుసుకుంటూ ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను తీసుకున్న ఆకుకూరలు పుదీనా మెంతికూర గోంగూర ఈ మూడు ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టి తీసుకున్నాను గోంగూరలో విటమిన్స్తో పాటు పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం సోడియం ఐరన్ లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి పుదీనా జీర్ణశక్తిని పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచే ఔషధాల్లో ఈ పుదీనాను ఉపయోగిస్తారు ఇంకా శ్వాస సంబంధిత వ్యాధులను నివారించడంలో ఈ పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక మెంతికూర లివర్కు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులను పరిష్కరించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది మెంతి ఆకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి ఈ ఆకుకూరల పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగాక దీంట్లో ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా కూడా వేసుకోవాలి ఈ వేగిన పోపుని పూర్తిగా చల్లారినిచ్చి దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అది వేడెక్కాక ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేయించుకోవాలి ముందుగా దీంట్లో గోంగూర ఇంకా మెంతికూర వేసుకుని దగ్గర పడే వరకు వేయించుకోవాలి గోంగూర మెంతికూర కొద్దిగా మగ్గి దగ్గర పడ్డాక దీంట్లో పుదీనా వేసుకుని రెండు మూడు నిమిషాల సేపు వేయించుకోవాలి ఈ ఆకుకూరలు వేగుతున్నప్పుడు దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూరంతా దగ్గర పడ్డాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ఆకుకూరంతా చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతకుముందు మనం ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో ఈ మగ్గిన ఆకుకూరను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆకుకూర పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని చివరిగా పోపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో పావు స్పూను ఆవాలు వేసుకుని అవి చిటపట్టమన్నాక దాంట్లో ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బులు వేసుకుని వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి దీంట్లో చివరిగా కొద్దిగా ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని పచ్చడి మీద వేసుకోవాలి ఎంతో రుచికరమైన ఆకుకూరల పచ్చడి తయారైపోతుంది ఇది రుచికి గోంగూర పచ్చడిలాగానే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మన దగ్గర రెండు మూడు రకాల ఆకుకూరలు ఉన్నప్పుడు ఇలా పచ్చడి చేసుకోవచ్చు ఎంతో ఈజీగా చేసుకుని ఈ నిలువ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్